సుష్రిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరంతా నేను చాలా బాగున్నాను ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్ సో ఇవాల్టి మన వీడియో ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలనండి టైటిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో స్ప్లిట్ ఎండ్స్ కి నేను ఏదో రెమెడీ కానివ్వండి హోమ్ రెమెడీ అని ప్రొడక్ట్స్ అని బయట స్టోర్ లో దొరికే ప్రొడక్ట్స్ అని చెప్పట్లేదు సో అవి పెద్దగా యూస్ కూడా ఉండవండి ఐ మీన్ వర్కౌట్ కూడా అవ్వవు నేను ఏదో సంథింగ్ ఏదో కలిపేసి ఈ రెమెడీ మీకు హోమ్ రెమెడీ అనేది మీకు ఎఫెక్టివ్ ఉంటుంది 100% వర్క్ అవుతుంది అనేది నేను ఫాల్స్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వలేనండి ఎందుకంటే నేను ఏదైనా ప్రొడక్ట్స్ కానివ్వండి హోమ్ రెమెడీ కానివ్వండి నాకు వర్కౌట్ అయితేనే మీకు మీతో నేను షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే నేను ఫస్ట్ దీనికి ఏం కావాలో చెప్తానండి ఒక కోమ్ అండ్ ఒక సీజర్స్ అన్నమాట సీజర్స్ కూడా మీకు మన హెయిర్ కట్కి కొంచెం వేరే సీజర్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి అవి అయితే ప్రిఫర్ చేయండి మీ దగ్గర ఉంటే లేదు అంటే ఇలా కొంచెం షార్ప్గా ఉన్న సీజర్స్ కొత్త సీజర్స్ ఉంటాయి కదా మనం రెగ్యులర్గా వాడే సీజర్స్ కాకుండా ఓన్లీ హెయిర్ కట్ చేసుకోవడానికి కొన్ని సీజర్స్ స్పెషల్గా ఉంటాయి అవైనా తీసుకోండి లేదంటే కొంచెం కొత్త సీజర్స్ తీసుకోండి సో అది ఎలా ఫస్ట్ మెథడ్ నేను చూపిస్తున్నానండి మీకు స్ప్లిట్ ఎండ్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలో సో అందరికీ తెలిసే ఉంటుంది కదా స్ప్లిట్ ఎండ్స్ ఉంటే హెయిర్ అనేది మనకి గ్రోత్ ఉండదు అండ్ హెయిర్ లుక్ కూడా బాగుంటుందండి అండ్ కొంచెం రఫ్గా కనిపిస్తూ ఉంటాయి కదా సో ఇలా మనం స్ప్లిట్ ఎండ్స్ అనేటివి రిమూవ్ చేసుకోవచ్చు సో దీనికైతే నేను ఫస్ట్ టాంగిల్స్ రిమూవ్ చేసుకుంటున్నాను ఏ దేనికైనా మనం టాంగిల్స్ అనేటివి ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలండి సో టాంగిల్స్ అయితే రిమూవ్ చేసుకున్నాను ఒక చిన్న సెక్షన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి స్మాల్ సెక్షన్ ఇది స్మాల్ సెక్షన్స్తోనే చేసుకోవాలండి ఒకసారి చూడండి స్మాల్ సెక్షన్స్తోనే చేసుకోవాలి మనం ఎక్కువ సెక్షన్స్ తీసుకుంటే కొంచెం ఎక్కువ విడుతున్న సెక్షన్స్ ఎక్కువ హెయిర్ సెక్షన్స్ తీసుకుంటే స్ప్లిటెన్స్ అనేటివి కరెక్ట్గా రిమూవ్ అవ్వవు సో అందుకోసం మనం స్మాల్ సెక్షన్సే తీసుకోవాలి సో చూడండి ఇక్కడ ఇంత సెక్షన్ మాత్రమే మనం తీసుకోవాలి సో ఇక్కడ పైనుంచి మనకి ఇక్కడ అయితే స్ప్లిట్ ఎండ్స్ ఉండవు మన స్ప్లిట్ ఎండ్స్ స్టార్ట్ అవ్వడం అనేది ఇక్కడ లెంత్తో స్టార్ట్ అవుతాయి అండ్ కొందరికి హెయిర్ లాస్ట్కు ఉంటాయి స్ప్లిట్ ఎండ్స్ సో ఇక్కడైతే అంత ఎక్కువ ఉండవు సో నేను ఇక్కడ నుంచి హెయిర్ అనేది ట్విస్ట్ చేస్తున్నాను కింద వరకు అందరికీ తెలిసే ఉంటుంది మెథడ్ బట్ ఏంటో ఇంత కష్టం ఎవరు చేస్తారు ఇంట్లో ఇంత హోమ్ రెమెడీ ఏదో ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు బట్ ఇది చేయడం చాలా ఈజీ అండి ఒకసారి ప్రాక్టీస్ మీకు అయిపోతుంటే మీకు ఈజీ అవుతుంది అన్నమాట చూడండి నేను హెయిర్ని అంతా ట్విస్ట్ చేశాను కదా ఇప్పుడు జస్ట్ ఇలా కొంచెం పైకి అనుకోండి హెయిర్ని జస్ట్ కొంచెం ఇలా అనుకుంటూ ఉంటే స్ప్లిట్ ఎండ్స్ చిన్న చిన్నగా పైకి వస్తూ ఉంటాయి సో ఆ వచ్చిన స్ప్లిట్ ఎండ్స్ని మనం ఈజీగా అట్లా పైకి హెయిర్ వచ్చేసరికి మనకి స్ప్లిట్ ఎండ్స్ ఎక్కడ ఏ లెంత్ నుంచి ఇక్కడ నుంచి ఉన్నాయో తొందరగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట మన కార్నర్స్కి మాత్రమే ఉంటాయి కదా స్ప్లిట్ ఎండ్స్ అనేటివి సో ఆ కార్నర్స్ అనేటివి బయటకు వస్తే మనం ఈజీగా హెయిర్ అనేది కట్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఇలా కార్నర్కి హెయిర్ అనేది కట్ చేసుకోవాలి సో చూడండి అండ్ నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి హెయిర్ ఒకటే రోజు స్ప్లిట్ ఎండ్స్ అనేటివి రిమూవ్ చేసుకోవడానికి మీరు అస్సలు ట్రై చేయొద్దు ఎందుకంటే మీ ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ అనేది తీసేస్తే మీ హెయిర్ అనేది ఎక్కువ తీయాల్సి వస్తుంది సో హెయిర్ వాల్యూమ్ అనేది చాలా థిన్ అయిపోతుంది అన్నమాట సో అలా అయితే చేయకండి కొన్ని కొంచెం లైక్ ఇవాళ ఒక 50% చేసుకోండి 50% స్ప్లిట్ ఎండ్స్ రిమూవ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డే కొంచెం అలా ఐ మీన్ ఒక వన్ వీక్లో ఒకసారి అలా కొంచెం స్ప్లిట్ ఎండ్స్ రిమూవ్ చేసుకోండి అన్నీ ఒకేసారి పోవాలంటే కుదరదు కదా టైం కూడా చాలా పడుతుంది అండ్ వాల్యూమ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది సో చెప్పాను కదా నేను స్ప్లిట్ ఎండ్స్ అయితే ఫస్ట్ దానికి ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి స్ప్లిట్ ఎండ్స్ నాకైతే ఇక్కడ లేవండి సో ఇక్కడ ఉన్నాయి అన్నమాట కొంచెం నాకు 2-3 కనిపిస్తున్నాయి అవైతే నేను రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా కార్నర్స్ కట్ చేసుకోవాలి సో ఇంతకంటే సొల్యూషన్ స్ప్లిట్ ఎండ్స్కి అయితే ఏం లేదండి ఇది ఒక్కటే మంచి సొల్యూషన్ ఎవరైనా స్ప్లిట్ ఎండ్స్కి సొల్యూషన్ హోమ్ రెమెడీ ఉంది బెస్ట్ హోమ్ రెమెడీ చెప్తున్నానంటే అదైతే నిజం కాదండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను చాలా స్ప్లిట్ ఎండ్స్ కోసం అని చాలా ట్రై చేశాను అనమాట అవన్నీ అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు మేబీ మీకు వర్కౌట్ అవ్వచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి వర్కౌట్ అవ్వకపోతే ఈ ప్రాసెస్ అయితే తప్పకుండా వర్కౌట్ అవుతుంది సో చూసారు కదా సో ఇక్కడైతే నాకు స్ప్లిట్ ఎండ్స్ అయితే లేవండి ఒకసారి చూడండి నాకు వీడియో క్యాప్చర్ చేయట్లేదు సో ఇక్కడైతే స్ప్లిట్ ఎండ్స్ లేవు జస్ట్ ఇంకా మళ్ళీ లాస్ట్ కార్నర్లో ఉన్నాయండి కార్నర్లోవి జస్ట్ ఒక కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది స్ప్లిట్ ఎండ్స్ ఈజీగా పోతాయి ఇలా సెక్షన్స్ చేసుకుంటూ హెయిర్ని అంతా కట్ చేసుకోవాలి
రిటర్న్స్ అనేటివి మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇట్లా హెయిర్ అంతా సో చూసారు కదా ఇలాగే సెక్షన్స్ తీసుకొని నెక్స్ట్ ఈ సెక్షన్ అయిపోయాక ఇలా పక్కన పెట్టేసేసుకొని లేదా ఒక క్లచ్ తో అయినా మీరు ఇలా చేసుకోవచ్చు ఇలా పెట్టేసేసుకుంటే నెక్స్ట్ సెక్షన్ ఇక్కడ నుంచి తీసుకోండి ఇలా నెక్స్ట్ సెక్షన్ సో చూసారు కదా మెథడ్ 1 ఇప్పుడు నేను మెథడ్ 2 చూపిస్తున్నానండి 2 మెథడ్స్ చూపిస్తాను అన్నా కదా మెథడ్ 1 మీకు చాలా కష్టం అవుతుంది చేసుకోవడానికి అనుకుంటే ఈ మెథడ్ 2 ట్రై చేయండి ఇదైతే చాలా ఈజీ మీరు ఎక్కడ చూసి ఉండరు కూడా నాకు తెలిసి అందరికీ ఎక్కువగా తెలిసి ఉండదు సో ఈ మెథడ్ కూడా చాలా ఈజీ అండి బట్ ప్రాసెస్ అయితే సేమ్ కొంచెం సో ఫస్ట్ సేమ్ చిన్న సెక్షన్ తీసుకోండి దీన్ని ట్విస్ట్ చేయాల్సిన అవసరం లేదు సెక్షన్ అయితే హెయిర్ లెంగ్త్ ఇలా ఇలా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని ఇప్పుడు సీజర్ ఉంది కదా సీజర్ ని మనం ఇలా మిడిల్ లోకి ఫోల్డ్ చేసి ఒక పార్ట్ తీసుకొని ఒకసారి చూడండి మనకి ఎక్కడ ఉంటాయి స్ప్లిట్ ఎండ్స్ నేను చెప్పాను కదా హెయిర్ మిడిల్ లెంగ్త్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఆ మిడిల్ లెంగ్త్ నుంచి ఇలా కొంచెం లాగి పట్టుకోవాలి సో మిడిల్ లెంగ్త్ నుంచి మనం ఇలా సీజర్ తో కొంచెం ఇలా అనాలండి ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా గట్టిగా కొంచెం ప్రెజర్ ఇస్తూ కింద వరకు దీన్ని ఇలా తీసుకెళ్ళాలి సో దట్ మన స్ప్లిట్ ఎండ్స్ అనేటివి ఈజీగా రిమూవ్ అవుతాయి సో చూడండి ఇలా మీకు ఇలా సో నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ఇంకో సెక్షన్ తో కూడా చూపిస్తాను నేను ఇక్కడ ఇంకో సెక్షన్ తీసుకుంటున్నాను సో ఇంకో సెక్షన్ ని ఇలా ఒకసారి చూడండి ఇలా చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇలా కొంచెం లాగుతూ తీసుకురావాలన్నమాట ఈ స్ప్లిట్ ఎండ్స్ అనేటివి కట్ అయిపోతాయి అలా సో అంతే అండి చాలా సింపుల్ సెకండ్ మెథడ్ అయితే చాలా ఈజీ ఈజీగా మీ స్ప్లిట్ ఎండ్స్ ని మీరే ఇంట్లో రిమూవ్ చేసుకోవచ్చు ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేయకుండా ఇంట్లో థింగ్స్ తోనే మీరు చేసుకోవచ్చు అన్నమాట సో ఈ ఫస్ట్ మెథడ్ కొంచెం కష్టం అనిపించిన వాళ్ళకి సెకండ్ మెథడ్ అయితే చెప్పాను కదా చాలా చాలా ఈజీ అండి నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్ లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇంకో విషయం స్ప్లిట్ ఎండ్స్ అన్నిటినీ ఒకే రోజు రిమూవ్ చేసుకోవాలనుకోకండి కొంచెం కొంచెంగా రిమూవ్ చేసుకోండి సో అంతే అండి ఇవాళ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో నచ్చితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బై సీ యూ టేక్ కేర్